నువ్వు ఇవాళ మొత్తం పేదల పేదల భూములు వలన పుంజుకుంటున్నావు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే? బంగారు తెలంగాణ అంటే ఒక్క చేతిలో పువ్వులున్న ఒక్క కేసీఆర్ కోడలు చేతుల్లో, కేసీఆర్ కొడుకు చేతుల్లో పువ్వులున్న కేసీఆర్ కొడుకు మంత్రి మంత్రి చేతిలో భూమి ఏర్పడుతాయి. నువ్వు సిరిక్చర్ గురించి మాట్లాడుతావు, నువ్వు నిన్ననే నల్సా యూనివర్సిటీలో నల్సా యూనివర్సిటీలో నువ్వు మాట్లాడవు భూమి హక్కుల గురించి. నీకు నిజంగా తెలంగాణ ప్రజానికి మీద ప్రేమ ఉంటే, నీ చుట్టుపక్కల ప్రజలు బాయిదం కోరో, నీ మామయ్యల నీ ఇంకో పల్లె మీద ప్రేమ ఉంటే నీ భూములు వచ్చు, నీ భూములు వచ్చినవు. నీకు 50 ఎకరాలతో, నీకు 80 ఎకరాలతో, నీకు 80 ఎకరాలతో నీ భూములు వచ్చు. నీ ఇక్కడ రైతుల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ కూలీల మీద ప్రేమ ఉంటే నువ్వు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కడుతున్నావు కదా, ఎందుకు నీకు లబ్ధి? నువ్వు ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి, నీ కొడుకు మంత్రి కదా, మీ చేతిలో భూమి ఎందుకు? మొత్తం ఎవరి చేతి భూమి పోతుందో, ఎవరికి ఎక్కువ భూమి చేతులు ఉందో, సీలింగ్ చట్టాలకు విరుద్ధంగా ఎవరి చేతిలో భూమి ఉందో మొత్తం భూమిని భూమిసి మొత్తం ఇవాళ ఈ ప్రాజెక్ట్ కింద పోతున్న ఆ బాధితులకు ఇవాళ నిజంగా భూమి పంచితే అప్పుడు నువ్వు బంగారు తెలంగాణ సాధించాలంటుంటది. కానీ నీ ఒక్కరి చేతిలో భూమి పెట్టుకొని, నీ ఒక్కరి కుటుంబం చేతిలో భూమి పెట్టుకొని అసైన్ భూములు ఆక్రమించి ఏమి ఫామ్ హౌస్? నువ్వు ఫామ్ హౌస్ ఎట్ట కడతావు? నువ్వు ఎట్ట కట్టుకుంటావు? నువ్వు ఫామ్ హౌస్ నువ్వు రైతువా? నాగలి పట్టావా? ట్రాక్టర్ పట్టావా? రైతు చేతిలో భూమి ఉండాలని ఇవాళ కోదండ్రంగా ఆడుతున్నారు. నువ్వు రైతు కాదు, ఒక కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నావు. నువ్వు కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నావు, చేతుల్లో భూమి ఎందుకు? ఇవాళ నీ కొండపోచిస్తమ్మ సాగర్ లో, నీ మల్లన్న సాగర్ లో ఇవాళ మొత్తం భూమి నమ్ముకుని దున్ను బతుకుతున్న ఆ రైతుల నుంచి భూమి గుచ్చుకుంటున్నావు. నీకు ప్రేమ యావ ఉంటే ఆ మల్లన్న సాగర్ పక్కన నీ కొడుకు పేరు మీద కొన్న భూముల్ని పంచు, ఇక్కడ నీ కోడలు పేరు మీద భూములు దళితులకు పంచు, పేదలకు పంచు, అప్పుడు మేము మేము బంగారు తెలంగాణ నమ్ముతాం. కానీ ఇవాళ బంగారు తెలంగాణ లేకుండా బతుకు తెలంగాణ లేకుండా చేస్తున్నాం ఇవాళ కబర్దార్ కేసీఆర్ అని వాళ్ళు హెచ్చరిస్తున్నాం. దయచేసి